రైట్ చిన్న బ్రేక్ తర్వాత చిన్న ఇంటరప్షన్ తర్వాత అంతరాయం తర్వాత మళ్ళీ ఈ ఇంటర్వ్యూకి వెల్కమ్ బ్యాక్. ఇక మనం సమస్యలు అయితే ఉన్నాయి, ఇంకా చాలా మంది చూస్తున్నారు, క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. కోదండ్రామ్ గారు మొత్తంగా చూస్తే మీరు ఆల్రెడీ మొన్న అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఒక ర్యాలీ ఒక ప్రోగ్రామ్ అనుకున్నారు, పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇంటి దగ్గరే దీక్ష చేశారు ఆ రోజు. ఈ దీనికి సంబంధించి ఈ ర్యాలీకి సంబంధించి నిరసన ర్యాలీకి సంబంధించి 22వ తేదీన మీరు అప్లై చేశారా, ప్రభుత్వ అనుమతి వచ్చిందా, ఎలాంటి ఆ రోజు ఎలాంటి అనుమతిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇస్తుందా లేదా అని ఉన్నాయా, ఇవ్వకపోతే ఏంటి? అంటే మేము ఫిబ్రవరి 2 నాడే అప్లై చేసినాం, అంటే దాదాపు 20 రోజుల ముందు కమిషనర్ గారికి ఇచ్చినాం ముందే, ఎందుకంటే కమిషనర్ గారి దృష్టిలో ఉండటం మంచిదని. కమిషనర్ గారు వెంటనే తప్పకుండా ఇస్తాం పర్మిషన్ అని డీసీపీ గారికి ఫార్వర్డ్ చేసింది మా ముందే, కాబట్టి ఈసారి తప్పకుండా పర్మిషన్ వస్తుందనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పటి వరకు మరి ఇంకా మేము మళ్ళీ 2వ సారి ఆఫీస్కు వెళ్ళలేదు, వాళ్ళే ఫోన్ చేస్తారని చూసినాం. రేపు మండే నాడు అట్లా వెళ్ళి తెలుసుకొని వీలైనంత తొందరలో పర్మిషన్ తెచ్చుకోవటానికి లిఖితపూర్వకమైన అనుమతి కాగితాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం, వస్తుందనేటువంటి నమ్మకం ఉంది సార్. ఎలాంటి స్పందన మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణ నిరుద్యోగ సమాజం నుంచి? ఎంతమంది రావచ్చు అని, ఒకవేళ వస్తే ఎలా రావాలని, కానీ వారికి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఇప్పుడు పిల్లలు అందరిలో కూడా చాలా ఒక ఆసక్తి అయితే ఉంది, రావాలి, బాధ ఉంది, మా సమస్యకు పరిష్కారంగా ఈ ర్యాలీ జరుగుతుంది కదా, ఈ ర్యాలీలో మనం లేకపోతే ఎట్లా అని అందరికీ కూడా ఒక అందరు కూడా అట్లాంటి ఒక ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాలనే అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న జేఏసీ నాయకులు మరి వాళ్ళందరూ రావటానికి కావలసిన ప్రయత్నాల్లో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మేము కోరేది ఏంటంటే, ఎవరు మాకేదన్నా దీనికి ప్రయాణానికో దేనికో ఏర్పాటు చేస్తారని ఎదురు చూడకుండా మీ అంతటా మీరుగా ప్రయాణమై వచ్చి హైదరాబాద్లో పొద్దున్నే చేరుకొని 10 కల్లా మీరు సుందర విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లి దగ్గరికి చేరుకొని ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. అది కూడా క్రమశిక్షణతో, మేము శాంతియుతంగా జరగాలని పదే పదే చెప్తున్నాం. ఎక్కడ కూడా అవాంఛనీయంగా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఎంత శాంతియుతంగా జరిగితే మనం అంత మంచి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. దాన్ని చూసి ప్రపంచమే అబ్బురపోయి యువకులు ఇంత శాంతియుతంగా కార్యక్రమం చేసిండ్రని ఒక ఒత్తిడి, నైతికపరమైన ఒత్తిడి ప్రభుత్వం మీద పెట్టడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని మనం చేజారనియవద్దు, ఖచ్చితంగా శాంతియుతంగా జరగాలి ఈ ర్యాలీ. ఎవ్వరం కూడా ఎటువంటి దీంట్లో ఇబ్బంది మనం మన వల్ల ఎవరికి కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా మేము అందరినీ పేరు పేరున కోరుతాం. ఇప్పటికే మీరు ఇలాంటి పిలుపులు ఇచ్చినప్పుడు రకరకాల విమర్శలు ప్రభుత్వం వైపు నుంచో లేకపోతే అధికార పార్టీ వైపు నుంచో, ఆ విష సర్పం కాల సర్పం రకరకాలుగా పేర్లు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఇది మొదలు కాగానే మీకు ఇప్పుడు ఆ సర్పం బుసల కొడుతుందని ఇంకొక ఆయన అనొచ్చు, లేకపోతే కోదండరాం విశ్వరూపం చూపిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ముసుగులో, ఏదో రకరకాలుగా వస్తాయి విమర్శలు. సో వాటికి ముందుగానే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు అట్లాంటి విమర్శలు మేము పట్టించుకోదలుచుకోవాలి, ఎందుకంటే ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామో మేము చాలా స్పష్టంగా మా వాదనలు మేము వినిపించాం, మా డిమాండ్లను చెప్పు ముందు పెట్టినాం. ఎవరైనా కానీ ఒక చర్చ హేతుబద్ధంగా జరగాలనుకుంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, మేము చెప్పిన వాదనలు తప్పుంటే ఎత్తి చూపండి, మా డిమాండ్లలో లోపాలు ఉంటే సరిచేయండి. ఇట్లాంటి కార్యక్రమం ఒక ఆవశ్యకతను మీరు కనుక అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా దీంట్లో